జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్ ఒక సూపర్ హిట్ స్కెచ్ సీక్వెల్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు చమక్ చంద్ర అలాంగ్ విత్ హిస్ టీమ్ సో లెట్స్ వెల్కమ్ దెం చూసారా సార్ భరద్వాజ దగ్గర నుంచి దాన్ని ఎంతో కష్టపడి తీసుకొచ్చా అది ఉన్నట్టుండే మళ్ళీ పోయింది నేను ఇప్పుడు ఎవరింటి ముందు మొక్కను పీకాలి ఏ మొక్కను తెచ్చి నా ఇంటి ముందు నాటాలి ఇంత అన్యాయం చేసి వెళ్ళిపోయావే చిన్నో డాడీ నాన్న స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉందంట మమ్మీ డాడీ రమ్మని చెప్పారు డాడీ ఓకేరా గోడకున్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా నేను రష్మి పేరెంట్స్ మీటింగ్ అంట మన ఇద్దరం వాడికి పేరెంట్స్ గా వెళ్ళి వాడి స్కూల్లో పరువుని పేరుని కాపాడదాం రష్మి అవును పిన్ని రా పిన్ని అంతేలే పెళ్ళాం లేని మగాడంటే అందరికి లోకివే పదరా చేతిలో చెయ్యేసి చెప్పు రాధా చెప్పుకున్న ఊసులు మారిపోవని మారిపోనని చేతిలో చెయ్యేసి చెప్పు రాధా మన కలకాలం కాపురం చేయడానికి కావలసిన ఇల్లు ఇదే అబ్బా ఎంత బాగుందండి సూపర్ ఒక మాట నీకు పూలు కావాలంటే ఇటెల్లు పాలు కావాలంటే అటెల్లు నీళ్లు కావాలంటే ఇటెల్లు ఇటు మాత్రం వెళ్ళకూడదు ఎందుకండి అక్కడ దరిద్రుడు ఉన్నాడే అవన్నీ పక్కన పెట్టండి అసలు ముందు మీ భార్య ఎలా వెళ్ళిపోయిందో చెప్పండి ఒక దరిద్రుడు కబ్జా చేశాడు ఊరుకోండి పొలాలు కబ్జా చేస్తారు స్థలాలు కబ్జా చేస్తారు పెళ్ళాన్ని ఎవడన్నా కబ్జా చేస్తాడా ప్రపంచంలో వాడు అక్కడే పెళ్ళాలు కబ్జా చేస్తాడు అంత దరిద్రుడా అయితే వాడిని ఒక్కసారి నేను చూడాలండి నువ్వు చూసావనుకో ఆ తర్వాత నన్ను చూడవే చూడడానికి మెత్తగా ఐస్ క్రీమ్ లో ఉంటాడే తర్వాత ఐస్కాంతంలో లాగేస్తాడు ఏమండి మీ మొదటి భార్య పేరేంటో పవిత్ర మరి నా పేరేంటో తెలుసు కదా పతివ్రత నా కాలి గోటిని కూడా టచ్ చేయలేదండి భార్య డైలాగులు చెప్పి నన్ను భయపెట్టకే అది కూడా ఇలాగే భారీ భారీ డైలాగులు కొట్టి 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 చివరికి నేను నీ భార్యని కాదే అంది ఏదేమైనా నువ్వు ఆ కుటుంబరావు కొంపై వెళ్ళకూడదా ఎందుకండి వాడు భార్య పోయిన బాధ కంటే భార్య లేదనే బాధలో ఉన్నాడే వాడు బుజ్జి కాదు మిమ్మల్ని ఇలా వదిలి పెడతాను రండి థ్యాంక్ యూ కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్థుల కర్తవ్యం దైవమాన్హికం జీవితం పొత్తున పిల్ల పక్కింటి మీద కన్ను పడిందా భరద్వాజ ఇంటి ముందు ఏంటి చీర రాలేసున్నాయి భరద్వాజ 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 ఏంటి ఏంటి నీ ఇంటి ముందు చీరలు ఆరేసున్నాయేంటి ఎప్పుడు చూసినా పక్కింటోడి దండి మీద ఏ చీర ఆరేసింది అది ఏ కలర్ లో ఉంది ఎవరు కట్టుకున్నారు అని చూడటమేనా నీ పని అది కాదు భరద్వాజ ఎప్పుడు దండ మీద లుంగీలు బనీలు ఉంటాయి కదా అందుకని అడిగా నేను పెళ్లి చేసుకున్నాను అందుకే ఆరేసా ఒక మాట కూడా నాకు చెప్పలేదేం భరద్వాజ బోకేతో వచ్చేవాణ్ణి నువ్వు నా జీవితంలోకి వంగి చూసినా తొంగు చూసినా దండం మీద చీర చూసినా కళ్ళు పీకేస్తానని చెప్పు జాగ్రత్త కళ్ళు పీకేస్తాను ఏదో ఒకసారి తొంగి చూసాను చెప్పి మాటి మాటి తొంగి చూస్తానంటే భరద్వాజ ఎనీవే విష్ యు హ్యాపీ మ్యారేజ్ లైఫ్ భరద్వాజ థాంక్స్ ఆల్రెడీ పెళ్ళాన్ని తీసుకెళ్ళి మళ్ళీ యూనివర్సిటీ ఇడు పాత మనసులోంచి ఇంకా తీయలేదు ఇడు ఏమండి ఇంట్లో సరుకులు అయిపోయాయి మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకొని రండి నువ్వు అడగాలే గాని మార్కెట్ లో తీసుకొస్తానే సరుకులు తీసుకురండి చాలు ఓకే అయిపోయింది వచ్చే లోపల ఏంట్రా చిన్న ఏంటి నాకు తొందరగా మమ్మీ కావాలి గోడ మీద ఉన్న మమ్మీని ఎలా తీసుకొస్తానరా గోడ మీద ఉన్న మమ్మీ కాదు ఆ పక్కన గోడ మీద ఉన్న మమ్మీని తీసుకురాలేవా భరద్వాజ మళ్ళీ భలే అయిపోతాడేమో యుద్ధం అన్నాక ఎవరో ఒక రోడ్ బాల్ కట్టాడి తండ్రి ఆస్తిని పంచుకున్న వాడే కొడుకు కాదు తండ్రి దురాశని పంచుకున్న వాడే కొడుకురా ఇది కూడా మామూలుగా లేదుగా
భరద్వాజ గాడు వాడి కోసం చేసుకొస్తున్నాడో నా కోసం చేసుకొస్తున్నాడో? ఐఎమ్ సారీ భరద్వాజ, ఐ కాంట్ కంట్రోల్ మై సాంగ్. ఓ బంగారు రంగుల చిలక కుటుంబరావు. ఏంటి మళ్ళీ ఇంకోసారి కుటుంబరావు? వద్దులే, కోపంగా పిలుస్తా. నన్ను చూసి ఆ పాటనికి పెట్టావు. సంగీతాన్ని ఆస్వాదిస్తున్నా? నువ్వు సంగీతాన్ని ఆస్వాదిస్తున్నావో నన్ను ఆస్వాదిస్తున్నావో నాకు తెలియదు అనుకోకు. ఈ పప్పులన్నీ ఆ పవిత్ర దగ్గర ఉడికాయి, కానీ ఈ పతివ్రత దగ్గర ఉడకవు. ఒళ్ళు జాగ్రత్త. ఎందుకు ఉడుకో? పోయి మీద మంట బాగా పెడితే అదే ఉడుకు. నువ్వు మంట పెట్టినా అగ్ని గుండం పెట్టినా అదే అగ్ని గుండంలో మాడి మస అయిపోతావు, గుర్తుంచుకో. సర్లే, ఉడుకుపోతే ఉడుకుపోయింది కానీ ఏం ముగ్గేశారు? సమాధి ముగ్గేశాను, వచ్చి పాడుకో. ఎవరు బాబు నువ్వు? మన బాబే. అదే నా బాబే అంటున్నా. ఏం కావాలన్నా? నీ చేతులతో మా ఇంటి ముందు ముగ్గే పిన్ని. నేను మీ ఇంటి ముందు ముగ్గేయడమా? నా కోసం కాదు, పిల్లోడు కోసమే నేర్చుగా. అబ్బా, ఏ ముగ్గేయమంటావు? పల్లకి. ఏ ఇంటి ముందు మొక్క పీకాడో ఇంకో దాంతో ముగ్గేస్తున్నాడు. వాళ్ళ ఆవిడకి తెలీదు పతివ్రత. వాటి ముందు ముగ్గేస్తున్నావంటే? అయ్యో, నేను ఆయన కోసం వెళ్ళేదండి, పిల్లాడు ముగ్గేయమంటే వెళ్ళాను అంతే. ఈ రోజు ఎవరి వల్ల పడుకుంటావు పిన్ని? భరద్వాజ, భరద్వాజ, నేను కూడా పెళ్లి చేసుకున్నా భరద్వాజ, బయటికి రా. ఏది నీ భార్య? సారీ భరద్వాజ, అబద్ధం చెప్పా, పిల్లోడు పడుకోవట్లేదు. నన్ను పడుకోబెట్టమంటావా? నువ్వు కాదు, మీ ఆవిడ ఒళ్ళోనే పడుకుంటాడంట. నా కోసం కాదు, పిల్లోడు కోసం మీ ఆవిడ ఒక్కసారి పంపిది భరద్వాజ. మీరు ఊరుకోండి, ప్రతిదానికి అనుమానమే. రండి బాబు. అరే చింటూ, ఏం మాట్లాడుతున్నావురా? మన ఇంట్లో ఎందుకుంటదిరా ఆవిడ భరద్వాజ పేరునరా? ఆవిడ వేరు, మనం వేరురా చింటూ. ఎందుకండి, పిల్లాడు ముందు అలా వేరు చేసి మాట్లాడతారు? చూడండి పిల్లాడు ఎలా గజగజ వణికిపోతున్నాడు, జ్వరం వచ్చినట్టుంది. ముందు డాక్టర్ ఫోన్ చేయండి. హలో డాక్టర్ గారు. ఏమైంది? పిల్లోడు వణుకుతున్నాడు డాక్టర్. వణుకుతున్నాడండి, జ్వరంతో వణుకుతున్నాడు. ఈ పిల్లోడికి ఇష్టమైన వ్యక్తి ఎవరు? నేనే డాక్టర్. కాదు పిన్ని, నా ట్రీట్మెంట్ కంటే మీ ట్రీట్మెంట్ పిల్లోడికి ఇంపార్టెంట్. ఓకే 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 డాక్టర్, థ్యాంక్ యూ. బాయ్ అమ్మా. మీకు వెళ్ళిపోండి. డాక్టర్ గారు పిల్లని దగ్గరుండి చూసుకోమని చెప్పాడు కదా, ఇట్లా ఉంచండి. డాక్టర్ చెప్పింది నిజమే, కానీ అది ఎలా సాధ్యం అవుతుందండి? నాలుగు రోజులు ఉంటేనే పిన్ని పిన్ని అంటున్నాడు, కొన్ని రోజులు మీ దగ్గర ఉన్నాడనుకో అమ్మగారు రమ్మంటాడు, వస్తారా? వెళ్ళండి. లేట్ అయింది అనుకో భరద్వాజ మిమ్మల్ని తిడతాడు. మిమ్మల్ని తిడితే నేను తట్టుకోలేను. అరే చిన్ను, ఎలా పిలుస్తావురా? ఆవిడ వేరు, మనం వేరు. ఈ జన్మకి నీకు అమ్మ అని పిలిచే అర్హత అదృష్టం నీకు లేదురా చిన్ను. పదర చిన్ను, లోపలికి వెళ్దాం. అమ్మా, అమ్మా.
అంటే భరద్వాజ బయటికి రారా? ఇది ఇంకా రావట్లేదటి, ఇంట్లో రాకుండా బయట తిరుగుతున్నావు. మనసులో ఏదో మానసిక సంఘర్షణ అండి. నా మనసును త్రాసుగా చేసి ఒక దిక్కు తూకంలో మిమ్మల్ని, ఇంకొక దిక్కు తూకంలో ఆ బాబుని పెడితే బాబు వైపు బరువైపు ఇలా తగ్గిపోతుందండి. మీరైతే ఇలా తేలికైపోతున్నారండి. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ జన్మకు నన్ను వదిలేసేయండి, నేను ఆ బాబుకు తల్లిగా వెళ్ళిపోతానండి. ప్లీజ్ అండి, ఉండనండి, వెళ్ళిపోతానండి. వదిలేయండి, నేను ఆ బాబు వదిలి ఉండలేనండి, వెళ్ళిపోతానండి. మేడలోని చిలకమ్మ, మిద్దెలోని బుల్లెమ్మ, చేదను వల్ల చావెదు. ఈ పాట సినిమాకు పనిచేసిందో లేదో తెలియదు, కానీ ఈ దరిద్రుడికి స్కిట్స్ సీక్వెల్ మీద సీక్వెల్ చేసుకోవడానికి ఉపయోగపడింది.